నా పేరు రాజీవ్ అమరం ఇది తూప్రాన్ గజ్వెల్ రోడ్ పైన ఫైవ్ గత ఫైవ్ ఇయర్స్గా మేము మెయింటైన్ చేస్తున్న డైరీ ఫామ్ ఇది ఈ డైరీ ఫామ్ మొత్తము పద్దెనిమిది ఎకరాల మీద ఎస్టాబ్లిష్ చేసింది ఈ యొక్క డైరీ తోనే మేము ఈ యొక్క అగ్రికల్చర్ కూడా చేస్తున్నాము దీంట్లో మేము మెయిన్గా మొక్కజొన్నలు వరి మరియు కొన్ని వెజిటేబుల్స్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నా వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్లో వరి కనిపిస్తుంది అదేవిధంగా ఇంకో ప్లేస్లో టమాటా కూడా మేము పండించడం జరుగుతుంది ఇక్కడ ఈ మొత్తం కూడా సేంద్రియ పద్ధతిలో ఓన్లీ గోమూత్రము గోపేడ నీ వేప నూనె వేప పిండి మాత్రమే మేము పెస్ట్ కంట్రోల్కి యూజ్ చేయడం జరుగుతుంది అదే యూరియా కానీ డిఏపి కానీ పెస్టిసైడ్ కానీ ఏది యూజ్ చేయము ఇక్కడ ఈ ఫామ్లో సో ఓన్లీ ఈ సేంద్రీయ పద్ధతిలోనే ఈ యొక్క అగ్రికల్చర్ చేస్తున్నాము ఈ ఇప్పటికైతే మేము ఈ అగ్రికల్చర్తో వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ రైస్ కానీ మొక్కజొన్న కానీ అన్ని ఫామ్కే యూజ్ చేస్తున్నాము ఈ రైస్ అంతా మా దగ్గర పనిచేసే స్టాఫ్కి ఎందుకంటే ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంటు మొత్తము ఇవాళ డేట్లో పద్దెనిమిది మంది స్టాఫ్తోనే ఇది రన్ అవుతుంది దట్ ఇంక్లూడ్స్ ఫామ్ మేనేజరు డాక్టరు వెటనరీ స్టాఫ్ లేబర్ అంతా కలిపి కూడా సెక్యూరిటీ వీళ్ళందరూ కలిపి కూడా పద్దెనిమిది మంది మొత్తం డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు అది కూడా చాలా తక్కువ మెయింటెనెన్స్ అదే కాకుండా ఇక్కడ మొత్తం ప్రతి షెడ్ కూడా డ్రైనేజ్ లైన్తోని కనెక్టెడ్ ఇక్కడ మూత్రం కానీ పెండ కానీ ఏది కానీ వేస్టేజ్ ఉండదు ప్రతిది కూడా సెప్టిక్ ట్యాంక్లో కలెక్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఈ యొక్క పంట పొలాలకు అవసరం ఉన్నప్పుడు డైవర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ లేబర్ స్టాఫ్ క్వార్టర్సు స్టాఫ్ క్వార్టర్సు అన్నీ కూడా ఇక్కడనే లోపలనే ఉన్నాయి ఈవెన్ మిల్కింగ్ షెడ్స్ మిల్కింగ్ పార్లర్ అన్నీ కూడా ఇక్కడనే లోపడనే ఉన్నాయి సో అన్నీ కూడా ఇక్కడ లోపల డైరీ ఫామ్ లోపట్నే అన్నీ అవైలబుల్ చేయడం జరిగింది ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల ఎప్పుడు కూడా షెడ్స్ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండడం జరుగుతుంది సో అన్నీ కూడా ఇక్కడ సమకూర్చినందుకు ఈ యొక్క డైరీ ఫార్మ్ హెల్దీగా హైజీనిక్గా ఉండడం జరుగుతుంది ఇది లాస్ట్ వాటర్ సోర్స్ రైనీ సీజన్లో మేము ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఎకర్స్ ల్యాండ్ వరి పండించాము దాంట్లో మాకు ఆల్మోస్ట్ ఒక ఆరు టన్నుల రైస్ వరకు మాకు వచ్చింది అది మంచి దిగుబడి అనిపించింది సో ఈ యొక్క సేంద్రీయ పద్ధతిలో చేసినా కూడా దిగుబడి తగ్గదు మంచి దిగుబడి వస్తుంది వర్షాలు పంటలు అయితే మంచి ఇది కూడా వస్తుంది అప్పుడు మేము సన్న బియ్యం వేసాము ఈసారి మాత్రం మేము దొడ్డు బియ్యం వేసాము ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాదు వింటర్లో దొడ్డు బియ్యం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి సో ఇలా ప్రతిసారి సీజన్ బట్టి మొక్కజొన్నకు రైస్కి చేంజెస్ చేసుకుంటూ మేము ఆల్మోస్ట్ ఇయర్లో త్రీ క్రాప్స్ తీస్తున్నాము అదే విధంగా వెజిటేబుల్స్ కూడా సీజనల్ వైజ్గా ఏ వెజిటేబుల్ మనకి ఇక్కడ మార్కెట్లో మూవ్ అవుతుంది అనేది చూసుకొని కొద్దిగా వెజిటేబుల్స్ వరకు అయితే కొద్దిగా మార్కెట్లో కూడా అమ్మడం జరుగుతుంది ఎందుకంటే మొత్తం వెజిటేబుల్స్ మేము కన్జ్యూమ్ చేయలేము కాబట్టి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ ఏకర్స్ వెజిటేబుల్స్ వేస్తున్నాము సిక్స్ ఏకర్స్ దాకా ఇతర పంటలు వేస్తున్నాము మొక్కజొన్న కూడా ఒక ఫోర్ ఏకర్స్ దాకా ఫోర్ ఫైవ్ ఏకర్స్ దాకా వేస్తున్నాము మరియు షెడ్స్ అన్నీ కూడా ఒక ఎయిట్ ఏకర్స్ దాకా షెడ్స్ ఉన్నాయి సో మొత్తం ల్యాండ్ కూడా ఇప్పుడు మేము యూటిలైజ్ చేస్తున్నాం ఈ విధంగా మల్టీ యాక్టివిటీ చేసినందుకు అంటే ఒక దిక్కు డైరీగా నడిపిస్తూ అక్కడ పాలు కూడా మేము ఈ యొక్క అగ్రికల్చర్ కూడా చేసుకుంటూ ఈ యొక్క డైరీని మేము లాభసాటిగా చేయడానికి ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా మేము చూస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క డైరీ నుంచి వచ్చే మిల్క్ కూడా మనము టోటల్గా ఈ ప్రైవేట్ డైరీస్కి ఇచ్చే కంటే సొంతగా రీటైల్ మార్కెట్ చేసుకుంటే కూడా లాభసాటిగా ఉంటుంది ప్రస్తుతము మేము ఏ టూ మిల్క్ వచ్చి మార్కెట్లో రీటైల్ చేస్తున్నాము టోటల్గా అండ్ ఈ యొక్క ఏ వన్ మిల్క్ వచ్చి మేము డైరీ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది సో మా టోటల్ ప్రొడక్షన్ ఇవాళ ట్వెల్వ్ హండ్రెడ్ లీటర్స్ వరకు ఉంది అందులో మేము ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ రీటైల్ మార్కెట్లో ఇస్తున్నాము మిగతా సెవెన్ హండ్రెడ్ లీటర్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ వరకు ప్రైవేట్ డైరీస్కి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మేము ప్రాఫిటబిలిటీకి ఈ డైరీ ఫామ్ని తీసుకొచ్చి తీసుకురాగలిగాము నార్మల్